హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో రావడం జరిగింది. బడికి పంపే పిల్లల తల్లికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించడానికి అమ్మఒడి పథకం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకానికి స్కూల్ యాజమాన్యమే వెబ్సైట్లో పిల్లలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ను ఎంటర్ చేయడం జరుగుతుంది. వారు ఎంటర్ చేసిన డేటా ఆధారంగానే ఇప్పటికే అన్ని గ్రామ పంచాయతీలకు అర్హుల జాబితా రావడం జరిగింది. అలాగే వచ్చిన లిస్టులో ఏదైనా తప్పులు కనుక ఉన్నట్లయితే వారిని మళ్ళా కరెక్షన్ అనేది చేసి వాలంటీర్లు అధికారులకు పంపించడం జరిగింది. ఇలా అధికారులకు పంపబడిన డేటా మొత్తాన్ని ఇప్పుడు అమ్మఒడి వెబ్సైట్లో పెట్టడం జరిగింది. ఈ అమ్మఒడి వెబ్సైట్లో మీకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ వెబ్సైట్లో మీకు సంబంధించి ఏదైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు సంబంధించి ఏదైతే మిస్టేక్ అనేది ఉందో దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలో నేను క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ వెబ్సైట్లో మీకు సంబంధించిన తల్లి పేరు, పిల్లల పేర్లు ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఇప్పుడు నేను వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి చాలా అంటే చాలా క్లియర్గా మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఇప్పటివరకు మీరు కనుక వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మీకు మరిన్ని వీడియోలు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అమ్మఒడికి సంబంధించిన వెబ్సైట్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే హెచ్ఎం లాగిన్ అలాగే ఆఫీసర్ లాగిన్ అని ఉంటుంది. ఇక్కడ కింది కనుక చూసుకున్నట్లయితే క్లిక్ హియర్ ఫర్ సెర్చ్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి స్కీమ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో కనుక చూసుకున్నట్లయితే నోట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ వెబ్సైట్లో చూపించే లిస్ట్ అనేది ఫైనల్ లిస్ట్ అనేది కాదు, ఈ నెల 25వ తేదీన ఫైనల్ లిస్ట్ అనేది వీరు చేయడం జరుగుతుందని ఇక్కడ రావడం జరిగింది. రెండో ఆప్షన్ కనుక చూసుకున్నట్లయితే మీకు సంబంధించిన పిల్లల పేర్లు కావచ్చు లేదా మీకు సంబంధించి ఏదైనా తప్పులు కనుక ఉన్నట్లయితే కరెక్షన్ అనేది చేసుకోవాలని ఇక్కడ చెప్పడం జరిగింది. ఏమైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే మీకు దగ్గరలో ఉన్న ఎంఈఓని కాంటాక్ట్ అనేది అవ్వాల్సి ఉంటుంది, దానికి సంబంధించిన కరెక్షన్ అప్లికేషన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 25వ తేదీన టోటల్గా అమ్మఒడికి సంబంధించిన లిస్ట్ అనేది మెర్చ్ అనేది చేస్తామని ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్లయితే సెర్చ్ చైల్డ్ డీటెయిల్స్ ఫర్ అమ్మఒడి స్కీమ్ అని ఉంది కదా, ఇక్కడ తల్లికి సంబంధించిన ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎంటర్ అనేది చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బాక్స్లో ఏదైతే కోడ్ అనేది ఉందో ఈ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ అనేది చేసిన తర్వాత ఇక్కడ గెట్ డీటెయిల్స్ ఉంది కదా, గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ అనేది చేస్తున్నాను. ఇక్కడ మీరు కనుక క్లియర్గా కనుక చూసుకున్నట్లయితే ఆ ఆధార్ నెంబర్కి సంబంధించి ఎంతమంది పిల్లలు అయితే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. స్టూడెంట్ యొక్క పేరు, అలాగే వారు ఏ క్లాస్ అయితే చదువుతున్నారో ఆ క్లాసు, వారు చదువుతున్న స్కూల్కి సంబంధించిన పేరు అనేది ఇక్కడ వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ వరకు స్టూడెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కనుక మీరు చూసుకున్నట్లయితే మదరు లేదా గార్డియన్ అంటే వారికి సంరక్షకులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. వారికి సంబంధించిన పేరు, అలాగే వారికి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబరు, ఆ బ్యాంకుకి సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడు, ఆ బ్యాంకుకి సంబంధించిన పూర్తి అడ్రస్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే వారికి సంబంధించిన రేషన్ కార్డు నంబర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ అని ఇంగ్లీష్లో ఉంది. ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ ఏంటి అంటే తాత్కాలికంగా వీళ్ళు అర్హులని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే 25వ తేదీ తర్వాత వీరిలో ఎవరికైతే అమౌంట్ అనేది వస్తుందో వారికి సంబంధించి ఇక్కడ ఎలిజిబుల్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఇంకొకరికి నాట్ ఎలిజిబుల్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే అమ్మఒడికి సంబంధించి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ తల్లికి ఒకరికి మాత్రమే అమౌంట్ అనేది వస్తుంది, కాబట్టి ఇక్కడ ఎవరినైనా ఒకరిని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఈ విధంగా మీకు సంబంధించిన పిల్లల పేర్లు కావచ్చు, మీ పేరు కావచ్చు, అలాగే మీ బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, రేషన్ కార్డు నంబర్ కావచ్చు, ఏదైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే క్లియర్గా చెక్ చేసుకోండి. ఒకవేళ దీనిలో కనుక మిస్టేక్స్ అనేది ఉన్నట్లయితే నేను ఏ విధంగా కరెక్షన్ అనేది చేసుకోవాలో నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ కనుక ఇచ్చినట్లయితే మీకు ఏ విధంగా కరెక్షన్ అనేది చేసుకోవాలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. దయచేసి ఈ వీడియోని స్కూల్కు వెళ్ళే పిల్లల యొక్క తల్లిదండ్రులకి షేర్ చేయండి, ఎందుకంటే ఈ లిస్టులో పిల్లలకు సంబంధించి ఏదైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే వారు ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే వారికి 15,000 రూపాయలు అనేది రాదు, ఎందుకంటే 25వ తేదీ తర్వాత దీనికి సంబంధించిన ఫైనల్ లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. 25వ తేదీ లోపల మీకు సంబంధించి ఏదైనా మిస్టేక్స్ కనుక ఉన్నట్లయితే ఒకసారి కరెక్షన్ అనేది చేపించుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.